ఏపీ లోకల్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు సూర్య గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ క్యాన్సర్ శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ వీర్రాజు గారు మనతో ఉన్నారు. ఈ క్యాన్సర్ కోసం నివారణ కోసం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి. డాక్టర్ గారు, సమాజంలో క్యాన్సర్ ప్రభావం ఎలా ఉంటుందండి? అంటే ఈరోజు ఒక మనిషి ఈ భూమి మీద చనిపోతున్నాడంటే దానికి అతి ముఖ్య కారణాలు రెండు. ఒకటి, మనిషి సివిడి, దట్ ఈస్ కార్డియాక్ వాస్క్యులర్ డిసీజెస్. రెండు, క్యాన్సర్. కొన్ని దేశాల్లో క్యాన్సర్ మరణము అతి ముఖ్యమైనది. మన ప్రపంచంలో ఈరోజు ప్రతి సంవత్సరం మనం స్టాటిస్టిక్స్ తీసుకుంటే కనీసం 10 నుంచి 15 మిలియన్ పీపుల్ క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు. మన భారతదేశంలో మన స్టాటిస్టిక్స్ ప్రకారం 10 నుంచి 15 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. చూసినట్లయితే క్యాన్సర్ గడ్డ కానీ లేకపోతే కంతి కానీ ఈ రూపంలో ఎక్కువ కనిపిస్తుంది. ఇవి కాకుండా వేరే రూపంలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంట క్యాన్సర్. క్యాన్సర్ అన్నది ఈ రెండు విధాలుగా ఉంటాయండి. ఒకటి సాలిడ్ క్యాన్సర్స్ అంటాము, రెండు నాన్ సాలిడ్ క్యాన్సర్స్ అంటాము. అంటే సాలిడ్ క్యాన్సర్స్ అంటే ఇవి కణితి కింద, తర్వాత పుండు కింద, లేకపోతే అల్సర్ కింద ఫామ్ అవుతాయి. నాన్ సాలిడ్ క్యాన్సర్స్ అంటే ఇవి బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ని నాన్ సాలిడ్ క్యాన్సర్స్ అంటాం. అంటే మనం అందరికీ తెలిసిన సరే రొమ్ములో కాయ వచ్చింది, అదే కడుపులో కాయ వచ్చింది, ఇదే క్యాన్సరు మనం నోట్లో వచ్చిందనుకోండి నోట్లో పుండు పడిందంటాము, అంగం దగ్గర పుండు పడిందంటాము, కాలు దగ్గర పుండు పడిందంటాము. అంటే ఈ క్యాన్సర్కి కణంలాగే ఉండాలి లేదు, ఒక అల్సర్లాగే ఉండాలి లేదు, ఇది వేరేగా కూడా ప్రతి మనిషిలో మేనిఫెస్ట్ చేస్తాయి. అంటే మనకేందంటే సొసైటీలో కణిత ఉంది అదే క్యాన్సరు, పుండు అయితే క్యాన్సర్ కాదు అన్న అపోహను మనం తొలగించుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనకి ఏ కణితి లేకపోవచ్చు. సపోజ్ మన బ్లడ్లో కొన్ని మిలియన్ సెల్స్ ఉంటాయి, ఆ మిలియన్ సెల్స్లో కొన్ని రకమైన సెల్స్ అవి చెడుగా మారి క్యాన్సర్గా మారుతుంది, దాన్నే మనం బ్లడ్ క్యాన్సర్ అంటాం. దానివల్ల మనకేమి కాయలు రావటం కానీ గడ్డలు రావటం కానీ తెలియదు. అది ఎలా తెలుసుకోవాలి అన్నది మనం తర్వాత మాట్లాడదాం. సార్, బాడీలో కణితులు ఉంటాయి కదా, కణితి కంపల్సరీ అది క్యాన్సర్ కింద గుర్తిస్తుంది అంటారా? అంటే చాలామందికి అనుమానం ఏంటంటే బాడీలో ఏమైనా కణితులు వచ్చినట్లయితే అది క్యాన్సర్ కింద అనుకుంటున్నారు సార, దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటే? ఓకే, యూజువల్గా అండి దీనికి ప్రతి మనిషికి నేను అనుకోవటం వారు జీవించిన లైఫ్ స్పాన్లో ఏదో ఒక చిన్న గడ్డ వస్తూనే ఉంటాయి. అంటే మనిషికి వచ్చిన ప్రతి గడ్డ క్యాన్సర్ కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ గడ్డలు అన్నవి మనకి శరీరంలో తల నుంచి మన కాళ్ళు గోళ్ళు వరకు ఎక్కడైనా ఏ కణంలో అయినా మనకి గడ్డ రావచ్చు. గడ్డలో రెండు రకాలు ఉంటాయి, ఒకటి బినైన్, రెండోది క్యాన్సరస్. అంటే రెండాళ్ళకి వ్యత్యాసం ఏంటి? బినైన్ అన్నది ఏదైతే గడ్డ ఉందో ఆ గడ్డ పెరుగుతుంది కానీ మనిషి ప్రాణం మీదకి ప్రభావం తీసుకురాదు. అదే క్యాన్సర్ గడ్డ అయితే ఏం చేస్తుంది? క్యాన్సర్ ఉండే లక్షణాలు ఏంటి? ఎక్కడైతే ఉందో అక్కడ పెరుగుతూ ఉంటుంది, పక్కకి వ్యాపిస్తుంది. మూడోది వేరే చోటకి, అంటే వే బాడీలో వేరే చోటకి పాకే తత్వం ఉంటుంది. రెండాళ్ళకి వ్యత్యాసం ఉంది. అలాగని ప్రతి మనిషికి వచ్చిన గడ్డ క్యాన్సర్ కాదు. సో మనం ఏం చేయాలి? మనం గుర్తించాలి ఇది బెనైన్ మాలిగ్నెంట్ అని. అంటే కొంతమంది అనుకుంటారు ఏంది ఇది ఎప్పటి నుంచో ఉంది కదా, దీన్ని వదిలేస్తే ఏం కాదు కదా. కానీ దీనికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఏంటంటే పెరియోటిడ్ గ్లాండ్లో ట్యూమర్స్ వస్తాయి, గడ్డలు, ప్లియోమార్ఫిక్ ఎడినోమా అంటాం. ఈ ప్లియోమార్ఫిక్ ఎడినోమా అంటే ఏంటి? ఇట్ ఇస్ ఎ బెనైన్, ఇది క్యాన్సర్కి సంబంధించింది కాదు. కానీ ఇది కొన్ని డికేట్స్ తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఇది క్యాన్సర్గా మారే అవకాశం ఉంది. ఇటువంటివి ఏం చేయాలి? మనం ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకుని దాన్ని రిమూవ్ చేసుకుంటే దాన్ని క్యాన్సర్ బారి నుంచి మనం తప్పించుకోవచ్చు. అట్లాగే మన ప్రతి అవయవంలో బాడీలో ఉన్నవి, సపోజ్ ఇందాక మీకు చెప్పినట్టుగా పెరియోటిడ్ గ్లాండ్ అవ్వచ్చు, థైరాయిడ్లో గడ్డలు వస్తాయి, కానీ థైరాయిడ్లో వచ్చినవన్నీ క్యాన్సరస్ గడ్డలు కాదు.
కొన్ని మల్టీనోడ్యులర్ గోయిటస్, ఇవి కూడా లాంగ్ స్టాండింగ్, 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత మార్పులు రావచ్చు. అదేవిధంగా రొమ్ములో అతి ముఖ్యంగా ప్రతి ఆడవాళ్ళకి చిన్న చిన్న ఫైబ్రోయిడెనోమా అంటాం మనం. ఫైబ్రోయిడెనోమా అంటే ఇట్ ఈస్ అ బెనైన్ ట్యూమర్, దానివల్ల మనకి ఏ సమస్య రాదు, అది క్యాన్సర్ కాదు. కానీ మన స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే 100 మందిలో వాళ్ళ లైఫ్ స్పాన్లో కనీసం ఇద్దరికి ఈ ఫైబ్రోయిడెనోమా క్యాన్సర్గా మారచ్చు. ఇది 98 మందికి రావట్లేదు, కానీ ఇద్దరికి వస్తుంది. దాన్ని ఏం చేయాలి? మనం జాగ్రత్త పడాలి. ఎప్పుడు జాగ్రత్త పడాలి? ఏవైనా కణితిలో మార్పులు వచ్చినప్పుడు, కణితిలో వచ్చిన మార్పుల్ని మనం వెంటనే ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి దాన్ని చెడుగా మారుతుందా లేదా అన్నది గుర్తింపు చేసుకొని వెంటనే స్పెషలిస్ట్ దగ్గరికి వెళితే దాని బారి నుంచి మనం బయటపడవచ్చు. సార్, క్యాన్సర్ రాకుండా ఏమైనా వ్యాక్సిన్ ఉందంట? క్యాన్సర్ రాకుండా ప్రస్తుతం అయితే వ్యాక్సిన్ అంటూ లేదండి. అంటే ఒక విషయం మనం తెలుసుకోవాలి, క్యాన్సర్ అన్నది ఇట్ ఈస్ ఎ మల్టీఫాక్టోరియల్. రెండు, ఇది మన జీన్లో ఉన్న మార్పు వలన క్యాన్సర్స్ వస్తున్నాయి. అంటే మనం ఆల్రెడీ మనకు తెలుసు, జీన్ మ్యాపింగ్ జరిగింది, మన జీన్లు ఉన్న వివరాలు బాగా తెలిసినాయి. దీంట్లో ఒక రకమైన జీన్స్ ఉన్నాయి, దాన్ని ఏమంటామంటే క్యాన్సర్ పుట్టించే జీన్స్, దీస్ ఆర్ కాల్డ్ ఆంకోజీన్స్. వీటి వలన మనకి క్యాన్సర్స్ వస్తున్నాయి. ఈ క్యాన్సర్స్ వచ్చే ఏ కణం అయితే మార్పు వస్తుందో దాన్ని మనం తెలుసుకుంటే మేబీ ఫ్యూచర్లో మనకి క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్స్ రావచ్చు. ఆల్రెడీ మనం 2 రకాల వ్యాక్సిన్స్ క్యాన్సర్ గురించి మనం ఆల్రెడీ వాడుతున్నాం. దాంట్లో ఒకటి ఏంటంటే సర్వైకల్ క్యాన్సరు, అంటే మన ఆడవాళ్ళలో అతి ముఖ్యమైన క్యాన్సరు గర్భసంచి ముఖద్వార క్యాన్సరు. ఇది హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనే వైరస్ వలన రావటం తెలుసుకున్నాం. సో HPV వ్యాక్సిన్ అన్నది ఈరోజు అవైలబిలిటీ ఉంది. సో ఎవరైతే ఆడపిల్లలకి 10 సంవత్సరాలు నిండిన వారు అందరికీ మనం ఈ వ్యాక్సిన్ వేయటం వలన ఈ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ నుంచి మనం విముక్తి పొందొచ్చు. అలాగే హెపటైటిస్ బి మనం వినే ఉండి ఉంటాం. హెపటైటిస్ బి అనే వైరస్ మనకి లివర్కి సంబంధించిన జబ్బు, కొంతమందికి ఇది క్యాన్సర్గా మారే అవకాశం ఉంది. ఎవరికైతే హెపటైటిస్ బి ఉందో వాళ్ళకి ఒక 2-3 డికేడ్స్ తర్వాత దాంట్లో మార్పులు వచ్చి వాళ్ళకి హెపటైసిల్లర్ కార్సినోమా అనే క్యాన్సర్ వస్తుంది. దీనికి మనం హెపటైటిస్ బి అనే వ్యాక్సిన్ వేయించుకుంటే దీని బారిని కూడా మనం బయటపడవచ్చు. మీకు అందరికీ తెలుసున్నదే, ఈరోజు నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో కూడా హెపటైటిస్ బి వైరస్ అన్నది మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సార్, ఊబకాయం ఉన్నవారికి క్యాన్సర్ ప్రభావం ఉంటుందంటారా? నేను అనుకోవడం తప్పకుండా ఊబకాయం వలన క్యాన్సర్ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఇది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్స్. మన ఆడవాళ్ళలో ఊబకాయం ఉన్న వాళ్ళకి స్టాటిస్టిక్స్ ప్రకారం బ్రెస్ట్ క్యాన్సరు, గర్భసంచి క్యాన్సర్లు, కొలానిక్ క్యాన్సర్స్ ఇవి చాలా హెచ్చుగా ఉంటాయి. మగవాళ్ళలో కూడా కొలానిక్ క్యాన్సరు, ప్రోస్టేటిక్ క్యాన్సర్స్ ఈ ఊబకాయం ఉన్న వాళ్ళకే ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగని చెప్పి సన్నగా ఉన్నవారికి, మ్యాల్ న్యూట్రిషన్ ఉన్నవారికి రాదా అని అనుకోవచ్చు, వాళ్ళకి కూడా వస్తుంది. ఒక విషయం ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, ఇది నేను లాస్ట్ 15 సంవత్సరాల నుంచి మన సొసైటీలో గోదావరి జిల్లాలో అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు ఎనీమియా అంటే రక్తహీనత ఉండటం వల్ల వాళ్ళకి పోస్ట్ క్రైకాయిడ్ హైపోఫరెంజల్ క్యాన్సర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది నేను లాస్ట్ 15 ఇయర్స్లో కొన్ని 100 మందికి వైద్యం చేయడం జరిగింది. వీళ్ళు ఎట్లా ప్రజెంట్ చేస్తున్నారంటే అండి, వాళ్ళకి రక్తహీనత ఉండటము, తర్వాత మింగటానికి ఇబ్బంది రావటం, ఇది ఒకరోజు 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు ఈ ఇబ్బంది నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీళ్ళల్లో కొంతమందికి అది చెడుగా మారి క్యాన్సర్గా మారుతున్నాయి. వీళ్ళకి అవగాహన లేక రెండు, అంటే ఇటువంటి జబ్బు అంటే ఆహారం దిగట్లేదు, రక్తహీనత వలన, రెండు ఈ దిగటానికి కారణం గొంతుకులో పుండు ఉంది అన్న తెలియక వాళ్ళు అశ్రద్ధ చేయటం వలన మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ ప్రెజెంటింగ్ వెరీ లేట్. సో ఇది నేను అనుకోవడం, రక్తహీనతను తగ్గించి వాళ్ళకి మంచి న్యూట్రిషన్ ఇచ్చి
వాళ్ళని ముందుగా మనం స్క్రీనింగ్ చేయగలిగితే ఈ బారి నుంచి వాడిని తప్పించవచ్చండి. సార్, ఈ క్యాన్సర్ అనేది అందరికీ వస్తుంది అంటారా? అంటే మీ క్వశ్చన్, అంటే ప్రతి మనిషికి, మగవాడికి, ఆడవాళ్ళకి, పిల్లలకి, అంటే మధ్య వయసు వాళ్ళకి, వృద్ధులకి, అందరికీ రావచ్చండి. పుట్టిన బిడ్డ కాడి నుంచి చనిపోయే వరకు 100 సంవత్సరాలు వచ్చిన మనిషికి ఎవరికైనా ఈ క్యాన్సర్ రావచ్చు. కానీ దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 3 రకాలుగా ఉంటాయి చిన్నపిల్లలు క్యాన్సర్స్, మధ్య వయసున్న వాళ్ళకి క్యాన్సర్స్. అంటే వయసును బట్టి క్యాన్సర్ మారే అవకాశం అది కూడా ఉందండి. ఎందుకంటే చిన్నపిల్లలకి బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ చాలా ఎక్కువ. ఇక్కడ మనం ఏం గుర్తించాలంటే, పీడియాట్రిక్ అంటే చిన్నపిల్లలు వచ్చే క్యాన్సర్స్లో 90% మందికి క్యాన్సర్ బారి నుంచి మనం కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. దే ఆర్ క్యూరబుల్ డిసీజెస్. అంటే చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ని మనం ముందుగా గుర్తించగలిగితే 90% మందికి వైద్యం చేస్తే తప్పకుండా ఇవి క్యూర్ అయ్యే అవకాశం ఉంది. అలాగే 60 సంవత్సరాలు దాటిన వారికి వచ్చే క్యాన్సర్స్ ఇండోలెంట్ అంటాం. అంటే అవి ఎప్పుడూ చాలా మెల్లగా పెరుగుతూ ఉంటాయండి. అండ్ వాళ్ళకి ట్రీట్మెంట్ పూర్వకంగా అవనివ్వండి, ఇన్వెస్టిగేషన్ ప్రకారం అవనివ్వండి, రిజల్ట్స్ ప్రకారం చాలా బాగుంటాయి. కానీ మధ్య అంటే 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో వచ్చే క్యాన్సర్స్ చాలా స్పీడ్గా ఉంటాయి, చాలా అగ్రెసివ్గా ఉంటాయి. అగ్రెసివ్గా ఉంటాయి, ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికే వాళ్ళకి బాగా ముదిరిపోయి ఉంటుంది, తర్వాత ట్రీట్మెంట్ పరంగా కూడా మంచి రిజల్ట్స్ ఉండవు. అంటే దీనికి ఒక కారణం ఉంది. ఏంటి అంటే, ఇది జెనెటిక్ మ్యూటేషన్ వలన ఇవి క్యాన్సర్స్ అగ్రెసివ్గా ఉంటున్నాయి. సో ఎవరైతే ఈ మధ్య వయసులో వచ్చిన వాళ్ళకి మేము ఎప్పుడు కొంచెం ఓవర్ కాషియస్ ఉంటామండి. అంటే దీంట్లో కూడా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అంటే మధ్య వయసులో వచ్చే కొన్ని క్యాన్సర్స్ చిన్నపిల్లలు కాకుండా వృద్ధుల్లో వచ్చే క్యాన్సర్ కన్నా బాగా ట్రీట్మెంట్ చేస్తే క్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనవి థైరాయిడ్ క్యాన్సర్స్ అండి. 100 సంవత్సరాల వరకు ఉన్న వయసులో వాళ్ళు మనకి వస్తారో వాళ్ళకి మనం వైద్యం చేస్తే 95 మందికి క్యాన్సర్ తగ్గిపోతుంది. అదే క్యాన్సరు 60 సంవత్సరాల తర్వాత వచ్చిందనుకోండి, క్యాన్సర్ని క్యూర్ చేయడం చాలా కష్టం. అదే క్యాన్సర్కి మీరు వినే ఉండి ఉంటారు, టెస్టికులర్ క్యాన్సర్స్ ఉన్నాయి. టెస్టికులర్ క్యాన్సర్స్ మనం 4వ స్టేజ్ 3వ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోతున్నాయి. మనం ఆల్రెడీ మనం క్రికెటర్స్ ఉన్నారు, యువరాజ్ సింగ్, తర్వాత గ్రేట్ సైక్లిస్ట్ ఉన్నారు, వీళ్ళందరికీ 3rd stage 4th stage కనుక్కున్న ట్రీట్మెంట్ చేయడం వల్ల తగ్గడం జరుగుతుంది. అంటే సమాజంలో ఇప్పుడు మారుతున్న ఈ గ్లోబలైజేషన్లో అయితే ఈ ఇంత మెడికల్ డెవలప్ అయింది, సైన్స్ డెవలప్ అయిన తర్వాత క్యాన్సర్ అంటే మన సూర్య గ్లోబల్ హాస్పిటల్ ద్వారా క్యాన్సర్ ముందుగా వచ్చి అంటే పలానా వ్యక్తి వచ్చి మీద ట్రీట్మెంట్ చేయించుకునే ముందు పలానా వ్యక్తికి క్యాన్సర్ వచ్చిందని తెలియడానికి వైద్యం ఏమైనా ఉందంటారా మా దగ్గర? అంటే మీరు అనేది ఒక పరీక్ష చేస్తే అతను క్యాన్సర్ ఉందా లేదా పరీక్ష చేస్తే? ఓకే, నేను అనుకోవడం ఈరోజు వరకు అండి, దెర్ ఈజ్ నో టెస్ట్ వీ కెన్ రివీల్ దట్ నో యూ హ్యావ్ ఎ క్యాన్సర్ ఆర్ నాట్. అంటే మీకు బాడీలో క్యాన్సర్ ఉందా లేదా ఈ టెస్ట్ చేస్తే తెలిసిపోవడం అన్నది ఇంకా రాలేదు మనకి. కానీ చాలా టెస్టులు ఉన్నాయి, మనం వింటూ ఉంటాం, సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాన్ అని, ఇప్పుడు కొత్తగా పెట్ స్కాన్ అని. దీంట్లో కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాల్సిందంటే, అంటే స్కాన్ చేసాం కదా జబ్బు మనకి తెలిసిపోతుందా? లేదు, తెలియదండి. పెట్ స్కాన్ వచ్చింది కదండి, ఏముంది, మీరు టాప్ టు బాటమ్ చేసేయండి పర్వాలేదండి ఎంత ఖర్చు అయినా. అది పెద్ద అపోహ అండి. పెట్ స్కాన్ చేయించుకుంటే మనకి జబ్బు తెలిసిపోవాలని గ్యారంటీ ఏం లేదు. మీకు పెట్ స్కాన్లో పాజిటివ్ రావాలంటే కనీసం ట్యూమరు 2-3 mm ఉంటే కానీ మనకి పెట్ స్కాన్లో తెలియదు. దెర్ ఆర్ సమ్ క్యాన్సర్స్ నిజంగా ఉన్నా కూడా పెట్ స్కాన్లో మనకి తెలియదు. మనం ఏమనుకుంటావు, పెట్ స్కాన్ చేయించేసుకుంటే తగ్గిపోతుంది కదా. నేను కొంతమంది చూశాను పెట్ స్కాన్ చేయించుకొచ్చి, సార్ 2 నెలల కిందట ఏం లేదు, మరి ఈరోజు ఏంటండి? అంటే 2 నెలల కిందట ఉండకపోవచ్చు, ఈరోజు రావచ్చు. సో దీనికి మనం టెస్ట్ చేసుకుంటే తెలిసిపోవాలన్నది కాదు. మనం గుర్తించవలసింది ఏంటి అంటే, కొన్ని జబ్బులకి, కొన్ని క్యాన్సర్స్కి మనకు తెలిసిన కొన్ని సూత్రాలు పాటించాలి. ఏంది, ఈ క్యాన్సరు అన్నది ఒక్క టెస్ట్ తోటి లేకపోతే ఒక్కరోజుతో గుర్తించేది కాదు.
మనం ఏంటంటే అవగాహన పెంచుకోవాలి క్యాన్సర్ సంథింగ్ లైక్ మీకు నోట్లో పుండు ఉంది లేకపోతే ఎక్కడైనా పుండు ఉంది అది 15 రోజుల కన్నా ఎక్కువగా ఉంది మన చేసిన ట్రీట్మెంట్కి తగ్గట్లేదు అటువంటి వాళ్ళు వెంటనే డాక్టర్ దగ్గరికి పోయి ఫ్యామిలీ ఫిజిషియన్ పోయి మనం చూపించుకోవాలి అలాగే దగ్గు వస్తుంది 15 రోజుల నుంచి తగ్గట్లేదు మెడిసిన్స్ వాడినా వెంటనే మనం చూపించుకోవాలి అలాగే నోట్లో నుంచి రక్తం పడుతుంది లేదు విరోచనంలో రక్తం పడుతుంది యూరిన్లో రక్తం పడుతుంది అంటే ఏం చేయాలి మనం వెంటనే పోయి డాక్టర్కి చూపించుకోవాలి అన్నం తింటుంటే మింగటానికి ఇబ్బందిగా ఉంది లేకపోతే మోషన్లో మార్పులు వస్తాయి ఇటువంటి కారణాలని మనం ముందుగా గుర్తించుకుని అంటే వెంటనే దానికి సంబంధించిన టెస్టులు చేయించుకుంటేనే మనకి క్యాన్సర్ అన్నది ఆ అవయవానికి సంబంధించిందే మనం చెప్పగలుగుతాం అంతేగాని మన దగ్గర ఏ టెస్టు ఈ టెస్ట్ చేస్తే తెలిసిపోతుందని కానీ మీరు ఇందాక అన్నారు మరి టెక్నాలజీ పెరుగుతోంది కదా ఇప్పుడు ఏ టెస్టులు రాలేదా ఇప్పుడు కొత్తగా అండి లిక్విడ్ బయాప్సీ అని వస్తుంది అంటే లిక్విడ్ బయాప్సీ అంటే మనం వింటాము మనం గడ్డ నుంచి ముక్క తీసి పరీక్ష చేస్తాం సూది పెట్టి పరీక్ష చేస్తాం అట్లాగే మన బ్లడ్ను తీసి పరీక్ష చేస్తున్నారు అంటే మన బ్లడ్లో మనకు తెలుసు కొన్ని వేలు కొన్ని మిలియన్ సెల్స్ ఉంటాయి ఈ క్యాన్సర్ సంబంధించిన కణాలు మన బ్లడ్లో తిరుగుతూ ఉంటాయి వాటిని మనం పట్టుకుని దాన్ని పసిగట్టి వాటిని సెపరేట్ చేయటం అన్నది లిక్విడ్ బయాప్సీ అంటే మన బాడీలో ఎక్కడున్నా సరే మనం రక్తంలో ప్రవహిస్తున్నాయనుకోండి వీటిని మనం పట్టుకుంటే మనం గుర్తించవచ్చు కానీ ఈ టెక్నాలజీ ఇప్పుడిప్పుడే వస్తూ ఉందండి వీటిని ఏమంటారంటే ఫ్రీ ట్యూమర్ టిష్యూస్ అంటాము వాటిని డిఎన్ఏ కూడా అంటారు వీటిని ఏం చేస్తున్నారంటే అండి ఇప్పుడు వాటిని తీసుకొచ్చి కల్చర్ చేస్తున్నారు అంటే మనం వింటూ ఉంటాము ఏంటి మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది లేకపోతే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చింది దీనికి ఏ మందు వాడాలి అంటే మనం ఏం చేస్తామండి అవి తీసుకెళ్ళి కల్చర్ మీడియాలో పెడతారు పెట్టి దానికి ఏ రకమైన యాంటీబయాటిక్ ఇవ్వాలి ఏ యాంటీబయాటిక్ ఇస్తే అవి నశిస్తున్నాయన్నది మనం కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్ట్ చేయిస్తూ ఉంటాం అదేవిధంగా ఫ్యూచర్లో మన బాడీలో ఉన్న క్యాన్సర్ సెల్ని తీసుకెళ్ళి కల్చర్ చేసి వాటికి యాంటీనియోప్లాస్టిక్ అంటే క్యాన్సర్కి ఇచ్చే మందుల్ని మనం ముందుగానే అక్కడ వేసి అవి చనిపోతున్నాయా లేదా అంటే ఈ పేషెంట్కి ఈ రకమైన క్యాన్సర్కి మనం ఈ రకమైన మందులు ఇవ్వచ్చు అన్న టెక్నాలజీ వస్తుంది సరే అండి ఇప్పుడు గతానికి ఇప్పటికీ మీరు పోల్చుకొని చూసుకున్నట్లయితే గతంలో క్యాన్సర్ వస్తే కంపల్సరీ మనిషి చనిపోతాడో ఒక రకమైన భయం ఉండేదండి ఇప్పుడు ఈ కొత్త ఈ యొక్క సైన్స్ డెవలప్మెంట్ అయితే మీ వైద్యం అభివృద్ధి చెందింది కనుక ఇది ఎంతవరకు అంటే పూర్తి స్థాయిలో క్యాన్సర్ నివారించడానికి మార్గాలు ఏంటి సలహాలు ఏంటి సార్ అంటే అండి మనం ఒకటి గుర్తించవలసింది ఏంటంటే 50 ఇయర్స్కి ఇప్పటికీ చాలా మార్పు ఉంది 50 ఇయర్స్ బ్యాక్ మన ఇండియాలో ఒక మగవాడైనా ఉండి ఆడవాళ్ళు అవనండి వాళ్ళు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటాం అంటే యావరేజ్గా మనం ఎన్న సంవత్సరాలు పోతుంది బిలో 40 ఉండే ఈరోజు మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 68-69 వెళ్ళిపోయింది అంటే ఏంటి వైద్యంలో వచ్చిన మార్పుల వల్లనే మనుషులు ఎక్కువ రోజులు జీవించగలుగుతున్నాం అంటే పాత రోజుల్లో ఇన్ఫెక్షన్స్ ఉండేవి కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే టీబీ అని డయేరియా అని కలరా అని వీటి వలన మనుషులు చనిపోతూ ఉండేవారు ఆ రోజుల్లో క్యాన్సర్ ప్రభావం చాలా తక్కువగా ఉండేది ఈ రోజుల్లో సంతలేక గుండెకి జబ్బులు వలన గుండెకి జబ్బులు రావటం వలన చనిపోవడం జరుగుతుంది కానీ వాటికి ఏం చేస్తాం మందులు వచ్చినాయి వ్యాక్సిన్స్ వచ్చినాయి ఇప్పుడు గుండెకి అనుకోండి యాంజియోప్లాస్టీలు చేస్తున్నారు బెలూన్ నుంచి చేస్తున్నారు వాటి వలన మనం జబ్బు బారి నుంచి మనం బయటపడగలుగుతున్నాం కానీ క్యాన్సర్లో లాస్ట్ 20 ఇయర్స్లో వచ్చిన మార్పుల్లో డెఫినెట్గా కొన్ని క్యాన్సర్స్కి ఖచ్చితమైన వైద్యం వచ్చింది కొన్ని క్యాన్సర్స్ కంప్లీట్గా క్యూర్ అవుతున్నాయి ఇంకా కొన్ని క్యాన్సర్కి ఇంకా మనకి కంప్లీట్గా క్యూర్ అయ్యే మార్గాలు రాలేదు దానికి కారణం కూడా ఉంది ఏంటి అంటే అండి ఈ క్యాన్సర్ అన్నది మల్టీఫ్యాక్టోరియల్ రెండోది ఒకరికి వచ్చిన జబ్బు ఇంకొకరికి ఒకలాగా ఉండదు తర్వాత ఎవరికైతే వచ్చిందో అదే ట్రీట్మెంట్ వేరే వాళ్ళకి సూట్ అవ్వదు ప్రతి వాళ్ళకి టైలర్డ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది డాక్టర్ గారు ఇప్పుడు క్యాన్సర్ చికిత్స సమాజంలో ఒకసారి ఆపరేషన్ చేస్తే నయం అవుతుంది అలాగే ఒకసారి కత్తి పెడితే ఆ క్యాన్సర్ ముదిరిపోతుందని కొంతమంది అనుకుంటున్నారు భయపడుతున్నారు ప్రజలు అవునండి ఇది సమాజంలో ఒక పెద్ద అపోహ ఇది
నా దగ్గర కూడా వచ్చిన పేషెంట్స్ అమ్మ మీకు జబ్బుకి ఆపరేషన్ పడుతుందంటే, లేదు డాక్టర్ గారు కత్తి పెడితే పెట్టకూడదు అంటారండి. మరి అంటే ఒక విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, క్యాన్సర్కి ఫస్ట్ చాయిస్ ఆఫ్ ట్రీట్మెంటు సర్జరీనే. అంటే సర్జరీ అంటే ఏంటి, ఏదైతే జబ్బు ఉందో జబ్బుతోటి పక్కనున్న ఇది అంత కంప్లీట్గా రిమూవ్ చేస్తేనే మనం ఆ క్యాన్సర్ నుంచి బయటపడతాం. అంటే మరి కీమోథెరపీ ఉన్నాయి కదండి, రేడియోథెరపీ అవి పనిచేయవనే లేదు. నేను అనేది ఫస్ట్ స్టేజ్లో ఏ సాలిడ్ ట్యూమర్ ఉన్నా అండి, మనం తల నుంచి కాళ్ళ వరకు ఏ సాలిడ్ ట్యూమర్ ఉన్నా ఎర్లీ దశలో మనం చేయగలిగేది సర్జరీ. సర్జరీ కానీ కరెక్ట్గా జరిగింది, తొలి స్టేజ్లో ఉంది అంటే ఓన్లీ సర్జరీ. అంటే కొంతమంది పాత ఎక్స్పీరియన్స్ మీద కత్తి పెడితే ముదిరిపోతుంది. ఎందుకంటే అండి, పాత రోజుల్లో సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, చూడటానికి చిన్న కాయ కింద ఉంటుంది, కానీ అది ఏమవుతుంది, బాడీలో స్ప్రెడ్ అయిపోతుంది. ఇంతకుముందు రోజుల్లో సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు, తర్వాత పెట్ స్కాన్స్ లేవు. ఏమనుకున్నవారు డాక్టర్స్, అంటే అప్పుడు టెక్నాలజీ లేక ఓన్లీ రూమ్లో ఉంది కదా అని రూమ్లో ఉన్నదాన్ని ఆపరేషన్ చేసి తీసేసేవారు. కానీ బాడీలో ఉన్నదానికి అదేమయ్యేది, బయటపడి వెంటనే మనిషికి మరణం వచ్చేది. సో అది మన మైండ్లో పెట్టుకుని, అది ఎప్పటి నుంచో ఉన్న దాన్ని పెట్టుకొని, అది ఈ రోజుల్లో లేదండి. ఈ రోజుల్లో ఇంత మంచి టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఏదైతే ఆపరేషన్ సూటబుల్ అవుతుందో దానికే ఆపరేషన్ చేస్తాం. అంతేగాని ప్రతి మనిషికి ఆపరేషన్ చేయాలి, లేదంటే ఆపరేషన్ చేసిన వ్యక్తికి క్యాన్సర్ మళ్ళీ వస్తుంది అన్నది పెద్ద అపోహ. ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఒక వ్యక్తి క్యాన్సర్ ఒకే దగ్గర వస్తుందా, ఒకేసారి రెండు మూడు చోట్ల కూడా వచ్చే అవకాశం ఉందంటారా? ఇది చాలా మంచి ప్రశ్న అండి. అంటే మేమేం చెప్తామంటే ఫీల్డ్ చేంజ్ అని అంటాం. అంటే సపోజు ఎవరైనా స్మోకింగ్ చేస్తున్నారనుకోండి, అంటే స్మోకింగ్ అన్నది మనం ఎక్స్పోజ్డ్ ఏరియాస్, ఓరల్ క్యావిటీ అవ్వచ్చు, ఫ్యారింగ్స్ అవ్వచ్చు, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఆర్ లంగ్స్ అవ్వచ్చు. సో ఇదేమవుతుందంటే, క్యాన్సర్కి ఏదైతే మనకి ఇనిషియేషన్ ఫ్యాక్టర్ ఉంటుందో, ఇది నోటి నుంచి ఊపిరితిత్తుల వరకు ఒకే విధంగా ఒకే టైంలో లేకపోయినప్పటికీ ఎక్కడైతే క్యాన్సర్ వస్తుందో అదే క్యాన్సర్ వచ్చే కారణం కాబట్టి కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత సేమ్ టైం కూడా వచ్చే అవకాశం ఉంది. డాక్టర్ గారు, క్యాన్సర్ ట్రీట్మెంట్ ఒకరికి ఒకలాగా మరొకరు ఇంకోలాగా రిజల్ట్ వచ్చే అవకాశం తేడా ఏమైనా ఉంటుందంటారు? ఒకే క్యాన్సరు ఇద్దరు మనుషుల్లో వైద్యం ఒకలాగే ఉండొచ్చు, కానీ వాళ్ళకి రిజల్ట్ అన్నది వేరుగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అండి, క్యాన్సర్ అన్నది, ఈ క్యాన్సర్ బిహేవియర్ అన్నది చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. అంటే అదే రకమైన క్యాన్సరు ఒకరిలో ఒకలా ఉంటుంది, అదే రకమైన క్యాన్సరు వేరే వ్యక్తిలో వేరేగా బిహేవ్ చేస్తుంది. దీని ఏమంటామంటే, క్యాన్సర్ టిష్యూ బిహేవియర్ వెరీ డిఫరెంట్గా ఉంటుందండి. అది ఎందుకు ఉంటుంది అన్నది వాళ్ళ జీన్లో వచ్చిన మ్యూటేషన్ బట్టి ఉంటుంది. అంటే ఇది తరచుగా అడిగే క్వశ్చన్, ఏంటండి మా వాళ్ళు 20 సంవత్సరాల కిందట చేయించుకున్నారు, ఏమీ లేదండి, అంతా బాగుంది, ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది, మేము హైదరాబాద్ తీసుకెళ్ళాము, ఇన్ని 1000 లక్షలు ఖర్చు పెట్టామండి, ఏదో కొత్త ట్రీట్మెంట్ వచ్చిందని చెప్పి 40 లక్షలు అయింది, అయినప్పటికీ 18 నెలల్లోనే చనిపోవడం జరిగింది, ఏంటి సార్ దీనికి ఏమైనా అని చాలామంది నా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు. నేను చెప్పేది ఒకటే, ఏంటంటే అప్పుడున్న క్యాన్సర్ బిహేవియర్ వేరు, ఈరోజు వచ్చిన క్యాన్సర్ లక్షణం వేరు. అంతేగాని వైద్యంలో మార్పు కాదు, డబ్బులు ఖర్చు పెట్టడంలో మనకి రిజల్ట్ వేరేగా ఉండదు. అందరికీ రిజల్ట్ వాళ్ళ వచ్చిన జబ్బును బట్టి, వాళ్ళకున్న కణతత్వాన్ని బట్టే దాని రిజల్ట్ ఉంటుంది. అంతేగాని దీనివల్ల అయితే కాదని చెప్తూ ఉంటాను. సార్, సూర్య గ్లోబల్ హాస్పిటల్ ద్వారా వీర్రాజు గారు చాలామందికి అంటే వేల సంఖ్యలో క్యాన్సర్ వైద్యం చేశారు. ఇప్పటిదాకా మీరు ఎంతమందికి ఈ క్యాన్సర్ వైద్యం అందించారు, ఏ రకాల వైద్యాలు అందించారు? నా పూర్వకంగా అయితే క్యాన్సర్ సర్జరీలు నేను 25,000 కేసెస్ చేయటం జరిగింది.
ప్రాబబ్లీ వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఇన్ ఏపీ స్టేట్లోనే హైయెస్ట్ ఉండి ఉండొచ్చు. తర్వాత మేము అంటే నేను నా కొలీగ్స్, దాంట్లో మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, పెథాలజిస్ట్, రేడియాలజిస్ట్ మేమందరం కలిపి ఈ క్యాన్సర్ వైద్యానికి మల్టీ మొడాలిటీగా ట్రీట్మెంట్ చేస్తాం. అంటే క్యాన్సర్ అన్నది ఒక స్పెషాలిటీకి ఓన్లీ సర్జరీకి కేక పరిమితం కాదు. ఇట్ హ్యాస్ టు బి ఏ మల్టీ మొడాలిటీ అండ్ ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్ అండి. అప్పుడే మనకి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. నేను లాస్ట్ 16-17 సంవత్సరాల నుంచి ఈ క్యాన్సర్ సంబంధించిన చికిత్స ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఆల్రెడీ 1,00,000 పీపుల్కి వైద్యం చేయటం జరిగింది. ప్రతిరోజు నేను 4 నుంచి 8 మందికి సర్జరీలు చేస్తూ ఉంటాను. కీమోథెరపీ పరంగా అయితే రోజుకి 30 నుంచి 40 మందికి క్యాన్సర్ కీమోథెరపీ ఇస్తాము. తర్వాత రేడియేషన్ మిషన్ మీద ప్రతిరోజు 90 నుంచి 100 మందికి చేయడం జరుగుతుంది. అంటే ఇమాజిన్ చేయండి, రోజుకి ఎంతమందికి మనం క్యాన్సర్ పేషెంట్కి సర్వీస్ చేస్తాం అన్నది. ఇది అంటే సూర్య గ్లోబల్ హాస్పిటల్ అందరికీ తెలుసున్నదే. ఇక్కడ ఖచ్చితమైన నాణ్యమైన వైద్యం, క్యాన్సర్ వైద్యం చేయబడుతోంది. తర్వాత మాకు ఈరోజు ఇంతమంది రావటానికి కారణం ఒకటే, అందరూ డెడికేటెడ్ ఇంకా పనిచేయటం, క్యాన్సర్ బారిన పడ్డ వాళ్ళకి వాళ్ళ వచ్చిన జబ్బుని మనం గుర్తించి, అంటే ఇది మీకు తెలిసే ఉండుంటుంది, ఇట్ ఈస్ ఎ కర్స్, అంటే ఏదో తల రాతబెట్టి వచ్చిన జబ్బు ఇది. మనం అనుకున్నది ఏంటంటే అందరికీ తగ్గే జబ్బు కాదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరికీ ఎవరిని కాదనకుండా ఎంత తోచితే అంత వారికి సహాయం చేయడానికి మేము ఎప్పుడూ చూస్తూ ఉంటాము. మేబీ దట్ ఈస్ ద రీజన్ దట్ నో వీఆర్ డూయింగ్ హయ్యెస్ట్ నెంబర్ అండి. తర్వాత ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో, తర్వాత డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళకి మంచి రాజశేఖర్ రెడ్డిగా స్టార్ట్ చేసిన ఆరోగ్యశ్రీ పథకంలో మా దగ్గర ఉన్న పేషెంట్లు అయితే 195 మందికి దాంట్లోనే ఫ్రీగా చేయటం జరుగుతుంది. ఉభయ గోదావరి జిల్లాకి తలమానికమైనటువంటి క్యాన్సర్ హాస్పిటల్ ఐకాన్ సూర్య గ్లోబల్ హాస్పిటల్కి రాష్ట్ర ప్రభుత్వం ద బెస్ట్ హాస్పిటల్ అవార్డు మిగిచినందుకు ఏపీ లోకల్ టీవీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. ఈ సందర్భంగా మీ ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మన మీ సేవలు, ఈ క్యాన్సర్ వైద్య సేవలు అందించే అవకాశం ఫ్యూచర్లో ఉందంటారు? డెఫినెట్గా అండి, ఇఫ్ ది గాడ్ విల్లింగ్ తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను. ఇప్పటికీ కూడా నాకు వేరే డిస్ట్రిక్ట్ నుంచి, హైదరాబాద్ నుంచి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఇక్కడే ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు, సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకుంటూ ఉంటారు. కానీ నా వైపు నుంచి నేనైతే డెఫినెట్గా, బికాజ్ ఐ లైక్ టు సర్వ్ క్యాన్సర్ పేషెంట్స్ కాబట్టి నేను తప్పకుండా ఆలోచించి చూద్దామని ఆలోచిస్తాను. రాష్ట్రంలో ప్రజలు లేదా దేశంలో ప్రజలు క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని వీర్రాజు గారి సలహాలు సూచన? దీంట్లో మనకి తెలుసుకోవాల్సిందంటే కొన్ని క్యాన్సర్స్ డెఫినెట్గా మనం ప్రివెంట్ చేయొచ్చు. అంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. స్మోకింగ్, స్మోకింగ్ రిలేటెడ్ క్యాన్సర్స్, అంటే మన దేశంలో ఉండి ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ 170 మందికి వస్తున్నాయి. ఈ క్యాన్సర్ని మనం తగ్గించాలంటే స్మోకింగ్ని సజెషన్ చేస్తే మనం ఇవి కంప్లీట్గా నయం చేయొచ్చు. అలాగే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఉంది, దానికి రెండే రెండు కారణాలు. ఒకటి శుభ్రత లేకపోవటం, మనం పిల్లల్ని ఎక్కువ కనటం, మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్, ఇవన్నీ ప్రివెంటబుల్ మెజర్స్. అవి కానీ మనం తీసుకుని ఇప్పుడు హెచ్పివి వ్యాక్సినేషన్ వచ్చింది, ఆ వ్యాక్సినేషన్ తీసుకుంటే డెఫినెట్గా మనం 70% ఆఫ్ ది క్యాన్సర్స్ని మనం తగ్గించవచ్చు. మనకు కావాల్సింది ఏంటంటే అండి, ఇక్కడ కొంచెం ఆహారపు అలవాట్లు మంచిగా చేసుకుని, జంక్ ఫుడ్ తినకుండా, గ్రీన్ వెజిటబుల్స్ విచ్ హ్యావ్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, తర్వాత వైటమిన్స్ ఉండి, ఫైబర్ ఎక్కువ ఉన్న డైట్ తీసుకోవటం, రెడ్ మీటు, తర్వాత ప్రాసెస్డ్ మీటు, సాల్టెడ్ కారాలు ఎక్కువ ఉన్నాయి, పిక్కిల్డ్ అన్నీ తగ్గించుకోవటం, తర్వాత ఊబకాయం లేకుండా శరీరాన్ని ఒక
నిలకడగా చూసుకుని ఎక్కువ బరువు కాకుండా తక్కువ కాకుండా అంటే ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవటము. తర్వాత ఏవైతే ప్రీ క్యాన్సరస్ సింప్టమ్స్ ఉంటాయో వాటిని ముందుగా మనం గుర్తించుకొని ఎవరైతే హై రిస్క్ పేషెంట్స్ ఉంటారో వారు తరచుగా స్క్రీనింగ్ చేయించుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ఇవన్నీ చేసుకుంటే అండి మేబీ మనం వీ కెన్ రిడ్యూస్ తప్పకుండా క్యాన్సర్ని తగ్గించవచ్చు మనం. ఇంకొకటి ఏంటంటే క్యాన్సరు రాగానే భయపడకూడదండి, ఎందుకంటే మన మైండ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. మేము ఇచ్చే వైద్యం కన్నా మన మైండ్ని మనం దృఢంగా చేసుకోగలిగితే చాలామందికి మనం వింటూ ఉంటాం ఏం ట్రీట్మెంట్ తీసుకోలేదు ఆయన ధైర్యంగా ఉంటాడు తగ్గిపోయిందని. ఎందుకంటే మన బాడీలోనే ఒక సిస్టమ్ ఉందండి, అది తగ్గించే సిస్టమ్. ఏంటి, మన మెడిసిన్స్ సర్జరీ కన్నా బాగా పనిచేస్తుంది, అది న్యాచురల్గానే మన క్యాన్సర్ సెల్స్ని చంపేస్తుందండి. దీనికి కావాల్సింది మైండ్ స్థిమితంగా పెట్టుకోవడం, అది చాలా ముఖ్యం. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ ట్రీట్మెంట్ కూడా అండి. పేషెంట్ రాగానే వెంటనే భయపెట్టడం, భయపెట్టకుండా ధైర్యం చెప్పడం అన్నది ఒక పార్ట్ ఆఫ్ అవర్ ట్రీట్మెంట్. డాక్టర్ గారు, డాక్టర్ అనగానే ప్రతి ఒక్కరు భయపడతారు, ఎందుకంటే ట్రీట్మెంట్కి వెళ్ళాలంటే హాస్పిటల్కి ఎంత ఖర్చు అవుద్దో, వేలో ఖర్చు అవుద్దో, లక్షల ఖర్చు అవుద్దా. నిరుపేదగా ఉన్న వాళ్ళు చాలామంది నిరుపేదలు ఉన్నారు. ఆ నిరుపేదలకి మీ హాస్పిటల్ తరఫున, అంటే మీ సూర్య గ్లోబల్ హాస్పిటల్ తరఫు నుంచి ఎప్పుడైనా ఉచిత క్యాంపులు కానీ వైద్య శిబిరాలు కానీ ఎప్పుడైనా ఏర్పాటు చేశారా? ఆ పేదవారి కోసం మీరు సలహాలు కానివ్వండి, లేకపోతే మీరు ఫ్యూచర్లో మీరు ఏ విధంగా సహాయ సహాయపడతారు? రిగార్డింగ్ సర్వీస్ టు ది సొసైటీ అండి, సూర్య గ్లోబల్ హాస్పిటల్ ప్రతి సంవత్సరం అవగాహన సందస్సులు, ఇది హార్ట్ డే అవనివ్వండి, క్యాన్సర్ డే అవనివ్వండి, వరల్డ్ హెల్త్ డే అవనివ్వండి, ఎనీ మెడికల్ రిలేటెడ్ డేస్కి మేము వీఆర్ నోన్ ఫర్ హ్యావింగ్ ఈవెంట్స్ ఫర్ ఎవరినొకరిని తీసుకొచ్చి ప్రముఖులు తీసుకొచ్చి రోడ్ షోస్, వాకింగ్ రన్ అని చేయటం అన్నది ఇప్పుడే కాదు, లాస్ట్ 15 ఇయర్స్ నుంచి చేస్తామండి. తర్వాత ఎవ్రీ మంత్ మేము 3 గ్రామాలని దత్తత కూడా చేసుకున్నాం, వారి దగ్గరికి వెళ్ళి ఫ్రీగా క్యాంప్స్ చేసుకుని, తర్వాత ఇండస్ట్రీస్కి వెళ్ళి వాళ్ళకి ఇండస్ట్రియల్ పొల్యూషన్ గురించి చెప్పి అక్కడ స్క్రీనింగ్ చేయటం, తర్వాత ఎవరైతే లేదు అని లేదండి, ఈరోజు ప్రతి వారికి ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, వైట్ రేషన్ కార్డు ఉంది, సో ఎవరైతే తెల్ల కార్డు ఉండి రేషన్ కార్డు ఉండి ఆరోగ్యశ్రీ కార్డు ఉందో అందరికీ వైద్యం చేయటం జరుగుతుంది. అంతేగాని మీకు వైద్యం అందదు, ఇక్కడ కుదరదు అన్న మాట ఎప్పుడు మా దగ్గర ఉండదు.